సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో సాయిరామ్ అమ్మా. బాగున్నావా కళాజ్యోతి? అదేనమ్మా, చాలా సంతోషం, చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. ఎక్కడుంటావు? చిత్తూరులో ఎక్కడ ఉంటావు అమ్మా? చిత్తూరులో ఎక్కడ ఉంటావు? అచ్చా, కలికిరిలో ఉంటావా నువ్వు? సరే సరే, చెప్పమ్మా ఏం సమస్య ఏమిటి? తప్పకుండా తప్పకుండా, ఒకటి నుంచి పదిలో ఒక నెంబర్ చెప్పమ్మా. పది నుండి ఇరవై, ఇరవై నుండి ముప్పై, ముప్పై నుండి నలభై, నలభై నుండి యాభై, అమ్మా ఒక మూడు రంగులు చెప్తా, అందులో ఒక కలర్ చెప్పు నాకు. రెడ్, బ్లూ, గ్రీన్, ఈ మూడింటికి ఏ కలర్ చూజ్ చేస్తావు? బ్లూ. ఓకే, ఒక్క నిమిషం లైన్ లో ఉండి లోపల పెన్ పేపర్ తీసుకోమ్మా నువ్వు. రాసుకోమ్మా. ఓం క్లీన్, కేఎల్ఈఎం క్లీన్, లం శ్రీ సాయి మార్గబంధవే నమః. శ్రీ సాయి మార్గబాంధవే నమః. అవునమ్మా, నమః. చదివమ్మ ఒకసారి మొత్తము. అంటే ఇది రోజు 108 సార్లు చెయ్యమ్మా. బ్లూ కలర్ వత్తితో దీపారాధన చెయ్యి. ఈవినింగ్ ఎప్పుడైనా చేయొచ్చమ్మా. 70 రోజులు దీపారాధన నామస్మరణ చెయ్యమ్మా. ఈ 70 రోజుల్లో వచ్చే పది గురువారాలు మూలికలు రాసుకో, నేను చెప్తున్నది. జీవంత విజయ, ఈ మూలికలు 10 గురువారాలు బాబా టెంపుల్ లో దుని చుట్టూతో 10 ప్రదక్షిణలు చేసి మీ కోరిక చెప్పి దునిలో వేయండి అమ్మా. చక్కగా అట్లా చేయండి, ఖచ్చితంగా చూడమ్మా. ఉద్యోగాలు వస్తే ఆర్థిక అన్ని రకాల చికాకులు తొలగుతాయి. ఒక ఉద్యోగం అనే కాదు, ఓవరాల్ గా ఇంట్లో ఉన్న సమస్యలు ఏమన్నా కూడా ఖచ్చితంగా తొలగిపోవడం అనేది ముమ్మాటికి సత్యం. సరేనా? కళా జ్యోతి తన ఉద్యోగం, మీరందరూ విన్నారు, ఉద్యోగం కోసం అంటే భార్యాభర్త ఇద్దరికి కూడా ఉద్యోగాలు లేవు. సో ఆర్థిక పెనుభారం అనేది ఉంటుంది, భారం ఎక్కువైపోతూ ఉంటుంది, అందులో ఆ టెన్షన్స్ మామూలుగా ఉండవు. కాబట్టి ఇటువంటి చికాకులు ఇంట్లో ఎవరికైతే ఉంటాయో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటూ ఇన్కమింగ్ అంటే ఇన్ఫ్లో అనేది లేకుండా రాబడి లేదు కానీ పోబడి అంట, ఇటువంటి చికాకులు చిక్కులు ఎవరికైతే ఉంటాయో వారు చేయవలసింది ఓం క్లీన్ లం శ్రీ సాయి మార్గబంధవే నమః. ఓం క్లీన్ లం శ్రీ సాయి మార్గబంధవే నమః. ఈ నామస్మరణ రోజు 8 సార్లు 70 రోజులు చేయండి. అలాగే నీలం కలర్ వత్తితో, బ్లూ కలర్ వత్తితో దీపారాధన చేయండి. అలాగే జీవంత, హరణి, స్వర్ణ తీగ, ఇంద్రాని, విజయ, ఈ మూలికలు ప్రతి గురువారము బాబా టెంపుల్కి వెళ్ళి దుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి దునిలో వేసి చక్కగా వేసే ముందు సంకల్పం చెప్పుకొని దునిలో వేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఫలిస్తుంది. మూలికలకి టెన్షన్ ఏం అవసరం లేదు. బయటకు వాళ్ళు దొరకకపోతే ఆఫీస్కి కాంటాక్ట్ చేయండి. ఎవరైనా సరే తప్పకుండా అవి కొరియర్ అందే. ఇక్కడైతే మనం ప్యాకింగ్లు అన్ని చేసి మన వాళ్ళు పంపిస్తారు. ఎవ్రీ వీక్ ఒక్కొక్క ప్యాకెట్ 5 తీసుకొని దుని చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ సౌలభ్యం ఉంటుంది. మనకు తెలుస్తాయి కాబట్టి జెన్యున్ గా అవి మనం అందించగలుగుతాం. అభిచార రక్షామాల, అభిచార రక్షామాల యొక్క
రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్టశక్తులు అవ్వచ్చు, వీటి నుంచి రక్షామాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి. మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశ మాతృకలకు చిహ్నం. బ్రాహ్మిణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటం అనేది జరుగుతుంది.